కూడా వేసాం. రెండు హైపోథెటికల్ క్వశ్చన్స్ నేను మళ్ళీ చెప్తున్నా హైపోథెటికల్. రేపు పొద్దున ఎన్డీఏ కూటమి ఒక 225 దగ్గర 230 దగ్గర మేక్ కొట్టినట్టు ఆగిపోయింది అనుకోండి, కాంగ్రెస్ని మీరు తక్కువ అంచనా వేయద్దు. 100 దాటనంత వరకు కాంగ్రెస్ సచేతనంగా ఉంటుంది, అంటే లైక్ ఒక బ్యాక్టీరియా లాంటిది. అది 100 దాటిందంటే కాంగ్రెస్లో ఆ బ్యాక్టీరియా విజృంభిస్తుంది, మొత్తం అందరినీ పూలప్ చేసేసి గవర్నమెంట్ ఫామ్ చేసేదాకా 130 ఏళ్ళ చరిత్ర ఉంది కదండి. ఖచ్చితంగా వాళ్ళు ఉంది, వాళ్ళకి ఉంది, వాళ్ళు చేయగలరు, వాళ్ళకి సత్తా ఉంది, వాళ్ళు చేస్తారు. సో 220 దగ్గర మీ అవసరం పడుతుంది. సపోజ్ ఇక్కడ హైపోథెటికలే, మీకు పాతిక వస్తాయని అంటున్నారు, వస్తాయనే అనుకుందాం కాసేపు. ఈ పాతిక అవసరం పడుతుంది, మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాకు మద్దతు ఇవ్వాలంటే అప్పుడైనా ఈ కండిషన్ పుట్ ఫోర్త్ చేస్తారా లేదా? నాకు తెలిసినంత వరకు అండి, ఐ కాంట్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా అధ్యక్షుడి తరఫున నేను మాట్లాడలేను, బట్ నాకు తెలిసినంత వరకు నేను ఆంధ్ర ప్రజల తరఫున మాట్లాడండి. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వాళ్ళ సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వారు ఖచ్చితంగా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తే, ఎందుకంటే ఇప్పుడు జుట్టు మా చేతిలో ఉంది, స్పెషల్ స్టేటస్ ఇస్తే మీకు మద్దతు ఇస్తామని ఖచ్చితంగా ప్రపోజల్ పెడతారండి, నో డౌట్ అబౌట్ ఇట్. 2019లో కూడా అదే చెప్పారు. ఏ పార్టీ ఏ పెద్ద పార్టీ అయినా అంటే నేషనల్ పార్టీ మా అవసరం ఉంది అంటే మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తే మీకు మద్దతు ఇస్తాం, కాంగ్రెస్ లేకపోతే ఇంకో కూటమే బీజేపీ మేము పట్టించుకోమని చెప్పి. ప్రశ్న అదే, కూటమి మారింది, 5 చుక్కల కూటమి వచ్చింది, ఐఎన్డీఏ వచ్చింది అనుకోండి, సోనియా గాంధీ గారు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాకు మద్దతు ఇవ్వాలి, మీకు పాతికి వచ్చాయి కదా, ఇస్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాజ్ వాట్ ఎవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట చెప్పిన తర్వాత ఇంకా అది వెనక్కి తీసుకోరు. ఇంతకుముందు కూడా అదే చెప్పారు. నేను అనుకోవడం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ వచ్చి వాళ్ళు ఇస్తే వాళ్ళ పార్టీకి పేరు వస్తుంది, ఇండియా అయినా చుక్కల పార్టీ, ఇండియా అనద్దులేండి చుక్కల పార్టీ, మాకు పేరు వస్తుంది. ఎందుకంటే మేము ప్రజలు మీరు మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని ఉపయోగించి మేము స్పెషల్ స్టేటస్ తేవడానికి మేము ప్రయత్నిస్తామని. ఇది ఎక్కడ ఎక్కడ ఏం చేసినా కానీ ప్రజల బాగోగుల కోసమే మా స్టెప్స్ ఉంటాయండి. ఎందుకంటే మాకు పుత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, చుక్కల పార్టీతో అవసరం లేదు, బీజేపీతో అవసరం లేదు, ఇంకొక పార్టీతో అవసరం లేదు, మేము డైరెక్ట్గా వెళ్తున్నాం. సో ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన ఆస్కారమే లేదు, చూడాల్సింది ప్రజల కోణంలోనే, ప్రజల కోణంలో విధానపరమైన నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎనీ ఎక్స్టెంట్కి వెళ్తారండి ప్రజల కోసం, దాంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. హీ విల్ నెవర్ టేక్ ద స్టెప్ బ్యాక్. ఒకసారి ఇలా డిసైడ్ అయ్యాము అంటే వెళ్ళిపోతారు, నష్టమా లాభమా నేను భరిస్తా, మీకెందుకు నేను చేస్తాను. ఇంకొక 3 ప్రధానమైన అంశాలండి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ రైల్వే డివిజన్. పోలవరం దగ్గరకు వద్దాం, 67% పూర్తి చేశామని చెప్పేసి ప్రతి సోమవారం పోలవరం ప్రతి సోమవారం అని ఆయన నడిపారు. నవ్వొస్తుంది, 71 అండి, మీరు మిస్ అయ్యారేమో. 67 దగ్గర ఆగిపోయాను నేను, తర్వాత వచ్చేసాను హైదరాబాద్, సో నా తర్వాత అది లేదు. సో 71% ఆయన పూర్తి చేశారు ఆ కాపర్.